ఎన్నికలు పూర్తయిన తర్వాత 23 ఫలితాలు వచ్చే ముందు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అనేక జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి, అలాగే కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేశాయి. దాని మీద ముఖ్యంగా మమతా బెనర్జీ లాంటి నాయకులు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ను నమ్మము, వీటిని గాసిపులను కొట్టుబడేశారు. చంద్రబాబు నాయుడు కూడా మరోసారి ప్రజల నాడి పట్టుకోవడంలో తప్పు చేసింది, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు అని చెప్పన్నారు. అలాగే స్టాలిన్ ఆయనకు అనుకూలంగా వచ్చినా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఆయన ఏమీ స్వాగతించట్లేదు అని చెప్పారు. ఇక ఫేవర్ గా వచ్చిన వాళ్ళు కొంతమంది వీటిని స్వాగతించారు. ముఖ్యంగా బీజేపీ మరొకసారి కేంద్రంలో అధికారానికి రాబోతోంది, మిత్రపక్షాలతో కలిపి లేదా సొంతంగా కూడా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. చర్చలోకి వెళ్ళింది ఒక్కసారి స్పీడ్ గా నన్ను ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థలు ఏ నెంబర్లు ఇచ్చాయి ఒకసారి మాట్లాడుకుందాం. న్యూస్ 18 336 ఇచ్చే ఎన్డీఏకి, యూపీఏకి 82, అదర్స్ 124, ఇండియా టుడే యాక్సిస్ 339 నుంచి 365, ఇది బిగ్గెస్ట్ నెంబరు మొత్తం అన్ని సర్వేల్లో ఎన్డీఏకి ఇచ్చింది. యూపీఏకి 70, అదర్స్ కి 133 ఇస్తే. టైమ్స్ నౌ వచ్చి 306, దిస్ ఈస్ సెకండ్ థర్డ్ హైయెస్ట్ ఇది టైమ్స్ నౌ ఇచ్చింది ఎన్డీఏకి. యూపీఏకి 132, అదర్స్ 104. రిపబ్లిక్ సీ ఓటర్ 287 ఎన్డీఏకి ఇస్తే 128 యూపీఏకి. ఎన్డీటీవీ 300 ఎన్డీఏకి ఇస్తే 127 యూపీఏకి. న్యూస్ ఎక్స్ 242, తక్కువగా ఇచ్చింది న్యూస్ ఎక్సే, 152 యూపీఏకి. న్యూస్ నేషన్ 282 నుంచి 290 వచ్చే అవకాశం ఉంది, 118 నుంచి 126 యూపీఏకి అని. ఏబీపీ సీ ఓటర్ 233 వస్తాయని చెప్తే 167 యూపీఏకి వస్తాయని చెప్పింది. ఇక రిపబ్లిక్ జనకీ బాత్ కలిపి 305 ఎన్డీఏకి వస్తాయంటే 124 యూపీఏకి వస్తాయని. చాణక్య 340 ఎన్డీఏకి వస్తే 70 యూపీఏకి వస్తాయని. అలాగే అందరూ మరింత ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి వస్తే ఆర్జీ ఫ్లాష్ తెలుగుదేశానికి 90 నుంచి 100 వస్తాయని చెప్తే వైసీపీకి 65 నుంచి 79, ఇండియా టుడే 37 నుంచి 40 టీడీపీకి వస్తాయని చెప్తే 130 నుంచి 135 వైసీపీకి, వీడీపీఏ 54 నుంచి 60 టీడీపీకి వస్తాయని చెప్తే 111 నుంచి 121 వైసీపీకి, టైమ్స్ నౌ 65 టీడీపీకి వస్తాయని చెప్తే వైసీపీకి 98, సిపిఎస్ 37 నుంచి 40 మాత్రమే టీడీపీకి వస్తాయి, 133 నుంచి 135 వైసీపీకి వస్తాయని, ఆరా 47 టీడీపీకి, 126 వైసీపీకి, కేకే 30 నుంచి 35 టీడీపీకి, 130 నుంచి 135 వైసీపీకి. ఒకసారి పార్లమెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని నేషనల్ న్యూస్ 18 13 నుంచి 14 టీడీపీకి వస్తాయని చెప్పారు, వైసీపీకి 10 నుంచి 12 వస్తాయని చెప్పారు. టుడే చాణక్య టీడీపీకి 14 నుంచి 20, వైసీపీకి 5 నుంచి 11. ఇండియా టుడే యాక్సిస్ తో కలిపి చేసిన దాంట్లో టీడీపీకి 4 నుంచి 6 మాత్రమే, వైసీపీకి 18 నుంచి 20. ఆరా చూసుకుంటే 1 నుంచి 5 టీడీపీకి, 20 నుంచి 24 వైసీపీకి, టైమ్స్ నౌ 7 మాత్రమే టీడీపీకి, 18 వైసీపీకి. లగడపాటి సర్వే చూసుకుంటే 13 నుంచి 17 టీడీపీకి, 8 నుంచి 12 వైసీపీకి. ఎన్డీటీవీ 8 మాత్రమే టీడీపీకి, వైసీపీకి 17 వచ్చే అవకాశం. ఇండియా టీవీ 7 మాత్రమే టీడీపీకి, 18 వైసీపీకి. ఇవి జాతీయ సంస్థలు ఇచ్చినవి. పోల్ ఆఫ్ పోల్స్ చూసుకున్నా కూడా టీడీపీకి 10 వస్తాయని, వైసీపీకి 15 వస్తాయని చెప్పే. తెలంగాణ పార్లమెంట్ లో చాలా సంస్థలు కనీసం 14 టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందని, కొన్ని సంస్థలు 16 వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పాయి. మొత్తం మీద 7 దశల్లో జరిగిన పోలింగ్ శాతం చూసుకుంటే 66.39 దేశవ్యాప్తంగా మళ్లీ తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే అంచనాని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. మరి దీని మీద ఏమంటున్నారు పార్టీలకు సంబంధించిన నాయకులు ఏదైనా, మనం సుదీర్ఘంగా 6 గంటల పాటు ఎన్టీవీ స్పెషల్ ఎగ్జిట్ పోల్ లైవ్ డిబేట్ కండక్ట్ చేశాం, అనేక మంది పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇవాళ కూడా మాట్లాడదాం, ఎందుకంటే కొంతమంది నాయకులు దాని మీద రియాక్షన్స్ కూడా ఇచ్చారు. అలాగే గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు యాక్చువల్ ఫలితాలతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి, దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయాలనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ మల్ల యాదవ్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కోదాడ ఎమ్మెల్యే. అలాగే జుపూడి ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. చింతల రామచంద్రారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. కొద్దిసేపట్లో మిగతా నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, జుపూడి గారు మీతోనే ప్రారంభిద్దాం. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఇంకా కొన్ని సర్వేల ఫలితాలు వచ్చాయి, చివరికి పోల్ ఆఫ్ పోల్స్ చూస్తే కూడా ఎక్కడా ఎటువంటి అనుమానము లేకుండా జాతీయ స్థాయిలో మళ్ళీ మోడీ ప్రధాని అవ్వడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి పెద్దేమీ ఆటంకం అడ్డంకి కనిపించట్లేదు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకుంటే. సో ఇన్ని సర్వే ఫలితాలు చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటి? అంటే 2014లో మీరు ఇందాక చెప్పినట్టుగా 282 వస్తాయని మోడీ గారికి బీజేపీకి ఎవరు చెప్పలేదు, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ అప్పుడు తప్పు అయిపోయింది. బట్ అనూహ్యంగా మోడీ గారి చరిష్మా వల్ల, లేకపోతే ఆయనకి గుజరాత్లో అంతకు ముందున్నటువంటి అనుభవం వల్ల భారత ప్రధానిగా ఎక్స్పోజ్ అయినటువంటి చెప్పాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం, ఇందాక మీరు ప్రియాంబుల్లో చూపించిన ప్రకారం, ఈవెన్ 1 ఎగ్జిట్ పోల్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా చెప్పలేనటువంటి ఒక నేపథ్యం కనపడింది. సో ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా చూసినట్లయితే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ టోటల్గా డిక్లైన్ అయిపోయాడు. అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవట్లే కానీ, లేకపోతే తనకున్నటువంటి అనుభవాన్ని
ఉపయోగించడో తెలియదు కానీ భారత పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మెట్లకు ముద్దాడి లోపలికి వెళ్ళినటువంటి ప్రజాస్వామ్య దేవాలయంలోకి నేను వెళ్తున్నానని చెప్పి ఆ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడకుండా ఎవరిని మాట్లాడనివ్వకుండా బయటకు వచ్చిన ప్రజాస్వామిక వ్యవస్థలో మూలస్తంభమైనటువంటి ప్రెస్ను కానీ ఏ రోజు అడ్రస్ చేయకుండా ఒక నియంతృత్వ ధోరణిని ప్రదర్శించి రాష్ట్రాల మధ్య గొడవలు ఫెడరల్ స్ట్రక్చర్ని ధ్వంసం చేయటం డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ని సర్వనాశనం చేయటం నేనొక్కడనే మొనార్క్ అన్నట్టుగా చేసిన విధానం భారతదేశం మొత్తం మీద ఇలాంటి వ్యక్తినా మనం వినిపించింది అనే ఒక నేపథ్యం భారతదేశంలో కనపడింది. అంటే 282 నుంచి వచ్చిన సీట్లు ఈరోజు 350 వస్తున్నాయని చెప్తుంటే భారతదేశంలో ఇంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత ఆ రోజు తెలియకుండా గెలిపించారు తెలిసిన వ్యక్తి ఇలాంటి వాడు అని తెలుసుకున్న తర్వాత డిక్లైన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇన్ని ఓ సీట్లు వస్తాయని ఎవరైనా చెప్తే నమ్మటానికి నేనైతే సిద్ధంగా లేను. నెంబర్ వన్, రీసెంట్గా మీరు నాకు ఒక 20 సెకండ్స్ కానీ టైం ఇవ్వగలిగితే, అంటే దీనిలో మేజర్ స్టేట్స్ని ఇక్కడ ఒక ఏజెన్సీ, అంటే ఇది కూడా కరెక్టో కాదో మీరు మనం టెస్ట్కి పెడదాం, ఒకటి తప్పు అయినప్పుడు ఇది ఎలా రైట్ అవుతుందని కూడా నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు. బీజేపీ విల్ లూజ్ సీట్స్ అండ్ కాంట్ మేక్ గవర్నమెంట్ ఇన్ 2019 లోక్సభ పోల్స్ సేస్ సిఏఏ సర్వే. సిఏఏ అమెరికన్ స్పై ఏజెన్సీ ఒకటి, ఎన్డీఏ వర్స్ట్ పర్ఫార్మెన్స్ 145, బెస్ట్ పర్ఫార్మెన్స్ 177. రీసెంట్గా 177 బెస్ట్ బాగా వస్తే, సో వీళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉంటే పార్లమెంట్లీ బీజేపీకి 0 నుంచి 1 రాబోతుందని చెప్పారు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రూ, ఒకరు కూడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో 2 ఉంటే 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అస్సాంలో 14 ఉంటే 2 నుంచి 3, బీహార్లో 40 ఉంటే బీజేపీకి 8 నుంచి 9. కాదు, స్టేట్స్ అన్ని మనం మాట్లాడదాం, కానీ మీరు చెప్పిన దాంట్లో 145 అనేది అసలు ఇట్ ఇస్ ద వెరీ లీస్ట్ ఫిగర్. ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా దట్స్ వాట్ దే హావ్ నంబర్ ఇవ్వలేదు ఎన్డీఏకి. దే దట్స్ వాట్ ఎక్సెప్ట్ గుజరాత్. ఇది బీజేపీయా లేకపోతే బీజేపీ ఎక్సెప్ట్ గుజరాత్. గుజరాత్ లో 26 ఉంటే 14 నుంచి 16 గుజరాత్ లో హైయెస్ట్ వచ్చేటట్టుగా, తప్ప మధ్యప్రదేశ్ లో 29 నుంచి 12, మహారాష్ట్రలో 48 ఉంటే 22 నుంచి 26, ఇంకా మిగిలిన రాజస్థాన్ లో 25 ఉంటే 9, ఈ విధంగా తమిళనాడులో 39 ఉంటే 5 నుంచి 9, వాళ్ళు ఏ నియమితో ఉన్నప్పుడు కూడా. సో ఒక 147 కన్నా ఎక్కువ బీజేపీకి వచ్చే అవకాశం లేదు. 350 ఎలా వచ్చాయో చూడాల్సిన అవసరం. అంటే 8 సంస్థలు ఎంతో ప్రెస్టీజియస్ పేరున్న ఈ సంస్థలు ఎప్పటి నుంచో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు 280 పైచిలకు నుంచి 360 దాకా ఇచ్చి, 8 కాదు 80 సంస్థలు ఇచ్చిన, దీనిలో మనం చర్చించకుండా అయితే ఆగలేము. ఎందుకంటే ఇక్కడ చాలా సంస్థల్ని భయపెట్టినటువంటి నేపథ్యం. ఎవరు భయపెట్టారు? పాలకులు, లేకపోతే బ్రైబ్ చేసినట్టు విధానం చాలా అంశాల్లో ఎక్కడికక్కడ. అందుకే చంద్రబాబు నాయుడు గారు డెమోక్రటిక్ ఇనిషియేషన్ని డెస్ట్రాయ్ చేస్తూ డిమాలిష్ చేస్తున్నటువంటి దాన్ని సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ అని బయలుదేరినటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని నేను చెప్తున్నా. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా రైట్ అయితే ఆ రోజు కూడా చర్చిద్దాం, కానీ గతంలో రైట్ కాలేదు, ఇప్పుడు కూడా రైట్ కాకపోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. కాబట్టి ఎగ్జాక్ట్ గా వచ్చే పోల్స్ ఏవైతే ఉన్నాయో రేపు 23వ తేదీ కాదు, ఇప్పుడు ఇందులో మొత్తం ఎగ్జిట్ పోల్స్ ని అవుట్ రేట్ కొట్టి పడేస్తున్నారు. అంటే మొత్తం అంటే నేను చెప్తుంటే సైంటిఫిక్ నేచర్ లేకుండా మాట్లాడుతున్న విధానం అట్లాని కాదు. ఎందుకంటే కాదు కాదు, ఇప్పుడు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అసెంబ్లీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా కొన్ని సర్వే సంస్థలు ఫలితాలు ఇచ్చాయి. సో వాటిని కూడా కొట్టిపారేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా 25 వస్తాయని ఇవ్వలేదు. 25 కాదు, అసలు మెజారిటీ సీట్లు ఇచ్చాయి, 15 నుంచి 14 దాకా రావచ్చు. ఇప్పుడు ప్రదేశ్ చాణక్య ఉంది, న్యూస్ 18 ఉంది, అనుకూలం అని కాదు నేను అనేది, వాళ్ళలో సైంటిఫిక్ నేచర్ కనబడుతూ ఉంది. 13 నుంచి 14 దాకా రావచ్చు, 18 దాకా రావచ్చు, అంటే రిమైనింగ్ వదిలేశారు. కానీ ఇక్కడ మీరు తీసిన 350లో 425లో 350 బీజేపీకి వస్తే భారతదేశంలో మిగతా ఉన్న రాజకీయ పార్టీలు వెళ్ళిపోతాయి, నేషనల్ పార్టీకి ఉన్న కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. 2014 నుంచి డిక్లైన్ అవుతూ వస్తున్న మోడీ వారి చరిష్మా కానివ్వండి, లేకపోతే ఆయన మోనార్క్ అనే పదం వాడారు. సో ఎట్లా వస్తాయి, ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు, సో వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది జూపిడి గారి వాదన. ఇప్పుడు